దేశవ్యాప్తంగా లాక్డౌన్లో కొన్ని మినహాయింపులు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని మినహాయింపులు ఈ మినహాయింపులు ఒకవైపు పరీక్షలు మరొక వైపు అతి తక్కువ పరీక్షలు చేస్తున్నారన్నది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపణ అయితే దేశంలోనే అతి ఎక్కువ టెస్టులు చేస్తున్నామన్నది అధికార పక్షపు వాదన వీటిలో ఎంతవరకు నిజం అదే సందర్భంలో లాక్డౌన్లో మినహాయింపులు అనేటువంటిది సమస్యని పరిష్కరిస్తయ్యా మరింత పెంచుతాయ్యా ఈ మినహాయింపుల ద్వారా రాబోయేటువంటి సెల్ ఫోన్ రీఛార్జింగ్ల దగ్గర నుండి ఎలక్ట్రానిక్ వెరైటీస్ దాకా అలాగే స్టేషనరీ వెరైటీస్ దాకా ఈ దుకాణాలన్నీ తెరిస్తే ప్రజల పరిస్థితి ఏంటి కంట్రోల్ అవ్వడం సాధ్యమేనా ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం ముందుగా యశస్విని గారు ఏమంటారు సో ఇప్పుడు సాయి గారు మొట్టమొదట మనం దీని గురించి ఆలోచిస్తాయండి ఫస్ట్ బ్రతికుంటే కదా బుసాకులు తినేది సో ఆన్లైన్ పేమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా అవరండి డెఫినెట్గా ఓ పెద్ద ఫైనాన్షియల్ క్రంచ్ ఇది నో డౌట్ ఫైనాన్షియల్ క్రంచ్ కాకపోతే కేసీఆర్ గారు చాలా మంచి స్టెప్ తీసుకున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ బికాజ్ ఏప్రిల్ థర్డ్ వరకు అని మే థర్డ్ వరకు అని మోడీ గారన్నా చక్కగా ఏప్రిల్ మే సెవెంత్ వరకు అని ఎక్స్టెండ్ చేయడం జరిగింది తర్వాత కూడా ఇంకా ఇమీడియట్ కాదు విల్ థింక్ ఆన్ ఇట్ ఒక టూ డేస్ ముందు విల్ థింక్ ఆన్ ఇట్ అని చెప్పడం జరిగింది కేసీఆర్ గారు ఏపీలో చెప్తే రోజు మనం డిబేట్స్ దాని గురించే చూస్తున్నా డిస్కషన్స్ కూడా అవుతున్నాయి అక్కడ విపత్తు కంటే కూడా గవర్నమెంట్ ఫార్మేషన్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లోకల్ బాడీ గవర్నమెంట్స్ ఆ విషయంలో ఎక్కువగా ఎక్కువ ఉంటుంది ముఖ్యమైన విషయాలు పక్కకు పెట్టి అసలైన విషయాలు పట్టించుకోకుండా వేరే పక్కకు వెళ్తుంది అసలు ఏపీలో ఏమవుతుంది అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ టుడే అయితే ఒక్కటండి ఈ రాజకీయం అయితే చాలా స్పీడ్గా హండ్రెడ్ డిగ్రీస్లో వెళ్తుంది చాలా ఫాస్ట్గా వెళ్తుంది అది ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారు దట్ ఈజ్ వన్ నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితం ట్విట్టర్లో జరిగిన సంభాషణలు అవనియండి ఆఖరికి ర్యాపిడ్ కిట్స్ గురించి కానివ్వండి ఏదైనా సరే విజయసాయి రెడ్డి గారు వస్తున్నారు ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ద స్క్రీన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడడంలా ఇప్పుడు ఎట్లా చూసుకున్నా ఒక ఓనర్ మన అంటే మనం లీగల్గా అనుకుందాం ఈజ్ ఈ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హీజ్ కోలీడర్స్ వాట్ దే ఆర్ డూయింగ్ వాట్ దే ఆర్ ట్వీటింగ్ డెఫినెట్గా దే ఆర్ అకౌంటబుల్ వై క్యారియర్స్ లైబిలిటీ దట్ ఈస్ అ లీగల్ టెర్మినాలజీ మనందరికీ తెలిసిందే ఈజ్ ఈ నాట్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్ విజయసాయి రెడ్డి గారు అన్నదానికి దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండాలి క్షమాపణలు ఉండాలి వై ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఏమీ లేదు అది సైలెంట్గా వెళ్తుంది ఇది ఏంటంటే చట్టాలు డైవర్ట్ అవుతున్న టాపిక్ ఏంటంటే మినహాయింపులు ఈ రెండు పోయి మళ్ళీ రాజకీయం దగ్గరికి మనమే వెళ్తున్నాం అంటే రాజకీయం గురించి మినహాయింపులు అనేటువంటిసారి కథ చెప్పేటప్పుడు ఒక లైన్ అయితే చెప్పాలి కదా ఏపీలో జరుగుతుంది మొత్తం అదే చర్చిస్తున్నాం ఇక్కడ బేసిక్ విషయం ఏంటంటే ఈవేళ